ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికి మరణాత. ఈ దిన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. దేవుని స్నేహితులారా, ఇది నాన్న నా యొక్క అంశము, నిష్కపటమైన ప్రేమ. చూడండి, మానవులమైనటువంటి మనం అందరంలో కూడా ఈ లోకమందు వివిధ రకములైనటువంటి ప్రేమలను మనము చూస్తూ ఉంటాం. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ యొక్క బిడలను ప్రేమిస్తూ ఉంటారు, అలాగనే బిడలు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటారు, అలాగనే భర్త భార్యను, భార్య భర్తను ప్రేమిస్తూ ఉంటారు. ఇలాగున వివిధ రకములైనటువంటి ప్రేమలను లోకమందు మనము గమనించగలము. అయితే ఈ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అని దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు చదవబడిన లేఖన భాగమందు మనకు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటి అంటే, ప్రేమలో కొంత మటుకు స్వార్థము ఇమిడి ఉంటుంది. ఉదాహరణకు, ప్రస్తుత దినాల్లో ప్రస్తుత లోక తీరును మనం చూస్తున్నప్పుడు అనేక మంది తల్లిదండ్రులైన వారు తమ యొక్క బిడలు చేసేటువంటి తప్పును వెనకేసుకుని వస్తూ ఇది తప్పు అని వారిని మందలించడం మానివేస్తున్నారు. కారణం ఏంటి అంటే, మా బిడలే కదా అనే మితిమీరినటువంటి ప్రేమ. ప్రేమ ఉండడం మంచిదే, అయితే ఈ ప్రేమ నిష్కపటముగా ఉండాలి. అంటే ఒకవేళ అది తప్పు చేస్తే ఇది తప్పు అని మనం వారిని గద్దించాలి, ఒకవేళ వారు మంచి చేస్తే మనం వారిని మెచ్చుకొని ప్రోత్సహించాలి. అలాంటి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండుటయే దేవుని బిడల యొక్క లక్షణముగా ఉండాలి అనేది దైవజన్ యొక్క ఉద్దేశము. కాబట్టి ఇటు వాక్య ధ్యానం వలన నీవు నేను మనమందరమును కూడా ఇటువంటి స్వభావమును అలవర్చుకొని నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరచుట వలన దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకుని లోకముందు వర్ధిల్లగలిగేటువంటి గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు మీకును నాకును మనెల్లరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునోగాక. ఆమెన్. అందరికీ మరణాత.